ఆ కైండ్ ఆఫ్ ఏ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి టీవీలు చూడటానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఆస్పెక్ట్ అనేది ఆల్మోస్ట్ నేరేటివ్ కంటెంట్ ఎంత పనిచేసిందో ఈవెన్ దట్ హ్యాస్ వర్క్డ్. సో ఐ థింక్ లైక్ హీ సెడ్ దట్ అది ఇది బిలో ది 30 బిలో ద ఆ ఏజ్ గ్రూప్ లోకి ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ న్యూ. బిలో 30 వాళ్ళకి దిస్ విల్ బి న్యూ. దాంతో కంపేర్ చేయడానికి కూడా ఉండదు వాళ్ళకి. సో ఇట్స్ యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఫర్ us. సో రామ్ గోపాల్ వర్మ గారు ఇన్నాళ్ళు పట్టిందా మళ్ళీ నాగార్జున గారితో సినిమా చేయడానికి? ఎందుకు మధ్యలో జరగలేదు? బుద్ధి గడ్డి తిని నా తినలేదు, నాది బాగానే ఉంది. ఐ థింక్ ఆనెస్ట్లీ సీరియస్ స్పీకింగ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యావ్ ఎ రైట్ టైం. ఏదో ఐ మీన్ ఐ నాట్ ద పర్సన్ బిలీవ్స్ ఇన్ డెస్టినీ అండ్ ఆల్ దాట్ బట్ ఐ బిలీవ్ దేర్ ఇస్ అ టైమింగ్. శివ తర్వాత అంతం గోవింద గోవింద లాంటి సినిమాలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ శివ 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 అదే ఎక్కువ గుర్తుంటుంది. ఆ ఇంపాక్ట్ అలా ఉండిపోయింది. సో ఇప్పుడు ఆఫీసర్లో శివ మ్యాజిక్ రిపీట్ అవ్వాలన్నది అందరి ఆశ కూడా యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒక డైరెక్టర్గా మీరు చెప్పండి ఎంతవరకు నాకు సంబంధించినందుకు మెయిన్ డిఫరెన్స్ అని. ఇప్పుడు శివ అనేది ఒక కాలేజ్ స్టూడెంట్ కదా, అది కాలేజ్ స్టూడెంట్గా మామూలుగా తన పని చూసుకుంటా బాగా చదువుకుంటా ఒక మామూలు పర్సన్ అది. కానీ అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు సిచ్యువేషన్స్ వలన తన్ని ఒక చైన్ తెంపి వైలెంట్గా అయ్యటానికి కొన్ని ఒక సో ఫోర్సెస్ ఒక సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ చేసినాయి. ఆఫీసర్ వచ్చేసరికి తన ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది క్రిమినల్స్తో డీల్ చేసేది తనకున్న దాంట్లో. సో సినిమా స్టార్టింగ్ నుంచే తన ఆ మోడ్లో ఉన్నాడు. కాకపోతే కామన్ పాయింట్ ఏంటంటే రెండు హీరోయిజంకి సినిమాలకి ఒక రైటియస్నెస్, తను నమ్మిన దాన్ని బిలీవ్ చేయడం, తను మనిషి అనుకున్న దానికోసం రిస్క్ తీసుకొని ఫైట్ చేయటం అనే ఒక ట్రెయిట్ మాత్రం రెండిట్లో కామన్. ఓకే. బట్ తన ప్రొఫెషన్ కానీ వేరే దేంట్లో కూడా శివాకి ఆఫీసర్కి సంబంధం లేదు. బట్ ఐ వుడ్ సే శివ అనే అతను కాలేజ్ చదువులు అయిపోయిన తర్వాత మనం ఏం చేసాడో తెలీదు దాంట్లో. అఫ్ కోర్స్ అందులో గుండె అయ్యాడు. నేను బ్రీఫ్ చేయకుండా ఒక రియాక్షన్ ఏమంటే, ఇప్పుడు నా ఒక డైరెక్టర్గా నా మైండ్లో ఏదో ఉంటుంది ఇలా ఇట్లా చేస్తుందని. షీ విల్ డూ సంథింగ్ అంటే ఇలా ఇలా నేను చెప్పుండాల్సింది కదా అనిపిస్తుంది. అది ఎలా పాసిబుల్ అనేది నాకు పెద్ద మిస్టరీ. అది ఆఫీస్లో ఒక ఎంటర్ అవ్వగానే ఐ న్యూ దిస్ వాజ్ జస్ట్ ఎంటర్ అవ్వగానే ఇతర టాకింగ్ టు హర్ ఐ న్యూ ఇట్ వాజ్ సీన్స్ ఆల్ దిస్ సో మెనీ థింగ్స్ మోర్ హ్యాపెనింగ్ ఐ వాజ్ టోల్డ్ హర్ డోంట్ గెట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ బై హార్టింగ్ ద లైన్స్. సౌండ్ అనేది ఆబ్వియస్గా ఒక కొన్ని టైప్ ఆఫ్ జానర్స్లో ఎక్కువ పనిచేస్తుంది. డెఫినెట్లీ ఐ ఫీల్ యాక్షన్ అండ్ థ్రిల్లర్స్లో ఇట్ విల్ టేక్ ఏ వెరీ కీ ఇంపార్టెన్స్. నేను కూడా ఆఫీసర్లో చేసినంత సౌండ్ డిజైనింగ్ నేను అసలు అంటే నా ఫస్ట్ సినిమాకి చేశాను డెఫినెట్గా. బట్ ఇవాళ బికాస్ ఆఫ్ అట్మాస్ అండ్ బికాస్ ఆఫ్ ది చాయిస్ ఆఫ్ సౌండ్స్ యూ హ్యావ్ త్రూ ది ఇంటర్నెట్, ఆ రోజుల్లో అంటే ప్రతి రికార్డ్ చేసి దొరికే చాలా తక్కువ, ఏదో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ ది హోల్ వరల్డ్ ఇస్ అట్ యువర్ ఫీట్, ఎనీథింగ్ యూ కెన్ గెట్. మీ ఓపిక అంత మీరు చేయగలంటే. సో ఐ థింక్ సౌండ్ డిజైన్ ఇన్ ఆఫీసర్ విల్ బి వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అబ్బాయిని ప్రేమించింది, అబ్బాయి అలా ఉన్నాడని పెళ్లి చేసుకున్నాక మారమాట. ఎవరైనా మనని అంటే మనకు ఒక హామ్ కలగ చేస్తారు, మనని కొట్టగలుగుతారు, మనని చంపగలుగుతారు అనే ఒక ఇది ఉన్నప్పుడు స్కేరీ. నాడంటే నాకు భయం, పోలీసు అంటే నాకు భయం. పోలీసు నుంచి జనరల్గా భయపడతారు. నెవర్ దిస్ స్కేరీ. అంటే ఆబ్వియస్లీ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో నాట్ నెసెసరీ నాగార్జున, ద బ్యాడ్ పీపుల్కి తెలిసినప్పుడు యూ విల్ ఫీల్ సర్టెన్ ఎంపతి అండ్ కనెక్ట్ టు ద క్యారెక్టర్. అది ఒక్కొక్కసారి ఫ్యామిలీ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఇన్ ఎనీథింగ్. అండ్ ఇన్ ద కాంటెక్స్ట్ బికాస్ ఐ ఫెల్ట్ ఆఫీసర్ ఇస్ అ వెరీ వెరీ ఇంటెన్స్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ వైలెన్స్ ద విలన్స్ అండ్ ఆల్ దట్. దాన్ని ఇంక్లూడింగ్ మైరాస్ క్యారెక్టర్ షీఈస్ ఆల్సో కాప్. సో ఐ వాంటెడ్ సమ్ కౌంటర్ పాయింట్ టు దిస్ ఎంటైర్ థింగ్. ఒక ఇన్నోసెంట్ ఐన్ ఓపెన్లీ టాక్ టు నాగార్జున మాట్లాడి నేను ఈ మెసేజ్ పెట్టాను మాట. ఈ నా ఇంటెన్షన్, నా అబ్జెక్టివ్స్ ఈ సినిమాలో నేను వాట్ ఐఎమ్ ఇంటెండింగ్ టు అచీవ్. ఓకే. అంటే పాయింట్ పాయింట్ వైజ్గా, ఇట్స్ నాట్ అబౌట్ నేను చాలా మంచి సినిమా తీస్తాను అనేది కాదు. ఒక హీరోయిజం ఆస్పెక్ట్, ఒక టెక్నికల్ ఆస్పెక్ట్, ఒక ఈ టైంలో ఇంత రియలిస్టిక్ యాక్షన్ ఇంత మరకు చూసి ఉండకూడదు, ఇలాంటి ఒక 7-8 పాయింట్స్ నేను పెట్టి నేను మెసేజ్ పెట్టాను. అండ్ ఐ టోల్డ్ హిమ్ నువ్వు లాస్ట్లో చూసి నేను ఏదైతే ఇప్పుడు నీకు కమిట్ అయ్యానో అది లేకపోయినా నన్ను ఒక చోట తన్నచ్చు అని చెప్పా. హలో, వీడియో చూసేసారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి.
ఎవరికైనా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ పీడిటీవీ.